కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అదే మాట. అత్యాధునిక టెక్నాలజీ, దాదాపు 10 లక్షల సీసీ కెమెరాలు, నేరస్తులను గుర్తించే సాంకేతికతో పటిష్టమైన భద్రతా వ్యవస్థతో ప్రజలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్ సేవలు అందించనుంది. అద్భుతమైన సాంకేతికతో నేరాల అడ్డుకట్టకు కీలకంగా మారనున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ అందుకు తగినట్లుగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారు. దీనికి తోడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడంతో సాంకేతికంగా పోలీసింగ్ కొత్త పొంతలు తొక్కనుంది. అత్యాధునిక టెక్నాలజీతో నేరాలను అరికట్టేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకం కానుంది. రాష్ట్రంలో ఏ మూల ఏ నేరం జరిగినా వెంటనే పసిగట్టే వ్యవస్థ రూపుదిద్దుకుంది. స్నాచింగ్, దారిదోపిడీ, హత్యలు, దొంగతనాలు, ఇలా ఏ నేరమైనా ఏ నేరస్తుడినైనా క్షణాల్లో పసిగట్టి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. నేరస్తులు పారిపోయే రూట్ తో పాటు ఆ ఏరియా పోలీసులను అలర్ట్ చేసి వారికి అవసరమైన టెక్నికల్ సహకారం కూడా అందించనున్నారు. దీంతో నేరం చేసి ఇతర రాష్ట్రాలకు పారిపోయే నిందితులకు చెక్ పడనుంది. ఇక రాష్ట్రంలోకి అనుమానిత వ్యక్తులు వచ్చినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరనుంది. అనుమానితుడి ఫోటోను డేటాతో అనుసంధానం చేసి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ను బయటకు లాగే సాంకేతికత కమాండ్ కంట్రోల్ రూమ్ సొంతం. అంతేకాకుండా నిందితుడు రాష్ట్రంలో ఏ మూలన తిరుగుతున్నా కృత్రిమ మీద పరిజ్ఞానం ద్వారా సమీపంలోని పోలీసులకు కంప్యూటరే అప్రమత్తం చేసేలా వ్యవస్థను రూపొందించనున్నారు. అనలిటికల్ సాఫ్ట్వేర్ తో కూడిన కెమెరాల్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించనున్నారు. అటు ఆటోమేటిక్ వెహికల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తో కూడిన కెమెరాల వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా తగ్గే అవకాశం ఉంది. సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరా ఫీడ్ ను నిశితంగా విశ్లేషించి ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు నేరస్తులను ట్రేస్ చేయడం ఈజీ కానుంది. ఒకేసారి 100,000 సీసీ కెమెరాల దృశ్యాలు చూపగలిగే సామర్థ్యం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంది. దాదాపు 100 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానించనున్నారు. అన్ని కెమెరాల ఫీడ్ ను ప్రత్యేక ఐపీ అడ్రస్ ద్వారా లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా ఈ కేంద్రంలో వీక్షించనున్నారు. సీసీ కెమెరాల ఫీడ్ అంతా స్టోర్ చేసేందుకు ఏకంగా 4 అంతస్తుల డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బెల్జియం, జర్మనీ దేశాల నుంచి భారీ సర్వర్లను దిగుమతి చేసుకుంది. దాదాపు 30 పెటాబైట్ల సామర్థ్యంతో కూడిన సర్వర్లను ఉపయోగిస్తోంది. నేరాల విషయంలోనే కాకుండా ప్రకృతి విపత్తుల్లోనూ సాయం చేసేందుకు సిద్ధమంటోంది కమాండ్ కంట్రోల్ సెంటర్. తుఫాన్లు, వరదల సమయంలో అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకునే కంట్రోల్ రూమ్ లా మారనుంది. వరదలను అనుక్షణం మానిటర్ చేస్తూ ముంపు ప్రాంతాల సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడనుంది. ప్రకృతి విపత్తు ద్వారా సంభవించే ప్రమాదాలను పసిగడుతూ రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేయనుంది. దీంతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందే చర్యలు తీసుకునే గొప్ప సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తానికి బాధిత ప్రజలను కాపాడడంలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ విశేష సేవలు అందించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.